కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మైనార్టీ నాయకునికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని సుడా డైరెక్టర్ యూసుఫ్ అధిష్టానాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా ఉన్న జమాలుద్దీన్కు టికెట్ కేటాయించాలన్నారు. 2001 నుండి పార్టీ అభ్యున్నతి కోసం ఆయన పాటుపడుతున్నారని చెప్పారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉందన్నారు. అయితే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి శాసనమండలి, శాసనసభలో ముస్లిం మైనారిటీ ప్రాతినిధ్యం లేదని చెప్పారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నుండి జమీలుద్దీన్కు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చొరవ చూపాలని కోరారు. మేము కూడా కరీంనగర్ నుండి ఎన్నో ఏళ్లగా పార్టీ మొదలైనప్పటి నుండి పార్టీకి కష్టపడి వస్తున్నాం. మా ముస్లిం మైనారిటీలకు కూడా ఒక శాసనమండలి స్థానం కల్పించాలని మీ మేరకు మేము ఫిర్యాదు చేస్తున్నాం. కరీంనగర్ చాలా ముఖ్యమైన, కరీంనగర్ అంటే తెలంగాణకి గుండె లాంటిది. కరీంనగర్లోనే ఒక శాసనమండలి కానీ ఒక శాసనసభ అభ్యర్థి లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీకి ఒక అవకాశం కల్పించాలని మేము కేటీఆర్ గారిని, జిల్లా మంత్రి ఈటల రాజేంద్రన్న గారిని, శాసనసభ్యుల ఎమ్మెల్యే గంగుల కమలాకరని ముఖ్యంగా మేము కోరుతున్నాము. ఎందుకంటే కరీంనగర్ అంటే తెలంగాణ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి గుండెకాయలు అటువంటిది. అటువంటిది ముందుండి ఇప్పటి నుండి కాకుండా ప్రతి ఉద్యమంలో స్టార్టింగ్ పార్టీ స్థాపించడం నుంచి కొత్తపల్లి జమీల్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక్క అవకాశము అతనికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.